నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక కిచెన్కి సంబంధించి ఒక వీడియో అండి. మామూలుగా మనం ఇంట్లో పోపుల డబ్బా, అలాగే మనం వాడే మసాలాలు అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి వంటలు అనేది చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు చాలా ఈజీగా మనకు అలా పోపుల డబ్బాలోంచి ఆ పోపు దినుసులు తీసేసుకొని అలా వంట చేసేస్తే చాలా ఈజీ అనిపిస్తుందండి. లేకపోతే మనం ఒక్కొక్కటే వెతుక్కోవడం అది, అలాగే కొత్తగా వంట చేసే వాళ్లకు, అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్లకు ఇలాంటివన్నీ చాలా ఉపయోగపడతాయి. సో నేను ఎలాగూ ఈరోజు ఇవి ఫిల్ చేసుకుంటున్నానండి. సో అవి ఎలాగో చూద్దాము, నేను ఎలా వీటిని స్టోర్ చేసుకుంటానో ఈ పోపు దినుసులు అనేటివి మీరు ఒకసారి చూడండి. మెయిన్ నేను ఇందులో రోజు మనం ఈ పోపు వాడుతూ ఉంటాం కదండి, అవి మాత్రమే ఫిల్ చేసుకుంటానండి. మళ్ళీ మనం నాన్ వెజ్ మసాలాలు అవి చేసుకునేవి ఇందులో మిక్స్ చేయనండి. ముందుగా నేను ఇందులో మనకు రోజు ఉపయోగపడేవి ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఈ మసాలా పోపుల డబ్బాని నీట్గా వాష్ చేసుకొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత ఒక్కొక్కసారి ఈ పోపు దినుసులు అనేటివి మినపప్పు, జీలకర్ర, మెంతులు అవన్నీ మిక్స్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనం కొన్నిట్లో జీలకర్ర, మెంతులు నేనైతే ఇలా సపరేట్గా వేసుకుంటానండి. ఎందుకంటే అన్ని రెసిపీస్లో మనం జీలకర్ర, మెంతులు వేయం కదా అండి. సో ఈ విధంగా సపరేట్గా వేసుకున్నామంటే మనం ఏది కావాలనో అది ఈజీగా తీసేసుకొని మనం పోపు చేసేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ఇలాంటి డబ్బాల్లో ఉంటాయండి, కానీ మనకు పోపుకు ఈజీగా ఉండడానికి ఇప్పుడు ఇందులో మినపప్పు వేస్తున్నాను. ఇవన్నీ రోజు మనం వాడేవే కదండి. తరువాత పచ్చిశనగపప్పు, ఇది కూడా మనం వేపుళ్ళకి, లెమన్ రైస్ వాటికన్నింటికి, ఉప్మా ఇవన్నీ మనం సౌత్ ఇండియన్ డిషెస్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మనం ఎక్కువగా వాడుకుంటాం కాబట్టి ఈ పచ్చిశనగపప్పును కూడా ఫిల్ చేసేసుకున్నాము. తరువాత ధనియాలండి, నేను ఎక్కువగా ఈ పచ్చడి పప్పు అలా చేసినప్పుడు వేపుళ్ళకి అలా ఎక్కువగా ధనియాలు వాడుతూ ఉంటాం. ఈ ధనియాలు కూడా నేను ఇందులోనే ఫిల్ చేసుకుంటాను. తరువాత జీలకర్ర అండి, జీలకర్ర కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, అది కూడా ఇందులోనే ఫిల్ చేసేసుకుందాము. తరువాత మెంతులండి, మెంతులు కూడా మనం రసము, తర్వాత పచ్చళ్ళు, తర్వాత అన్నిటికీ వాడుతూ ఉంటాం కదండి పోపులు. అంటే కొన్నిటికి వాడతాము, కొన్నిటికి మాత్రం వెయ్యము, అవి కూడా ఇందులోనే వేసుకుందాము. నెక్స్ట్ పసుపు పొడి అండి, ఈ పసుపు పొడి కూడా మనం ఎక్కువగా పోపులో వేస్తూ ఉంటాం. పసుపు పొడి ఒక్కటి మాత్రం ఈ మసాలా డబ్బాలో వీటితో పాటు ఫిల్ చేసుకుంటాను. ఓకే అండి, చూసారు కదా ఇవన్నీ మనం ప్రతిరోజు కూడా వంటల్లో వాడుకునేవే పసుపు కూడా. కానీ కారము, ధనియాల పొడి వాటికి కొంచెం వీటిల్లోనే మిక్స్ చేస్తామనుకోండి, ఈ జీలకర్ర, తర్వాత ఈ ధనియాలు, ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆ కారం పొడికి, ధనియాల పొడికి యాడ్ అవుతుంది. అలాగే ఆ కారంకు ఉండే ఘాటు, ఎందుకంటే మనం ఓపెన్ చేసినప్పుడల్లా ఆ ఘాటు అనేది పోతుందండి. సో ఇవి మాత్రం నేను ఇందులో ఫిల్ చేసుకుంటానండి. ఇంకా మూత పెట్టేసేసుకొని మనం స్పూన్ కూడా ఇందులో లేకుండా మనం రెసిపీ చేసేటప్పుడు సపరేట్గా బాగా పొడిగా ఉన్న స్పూన్ తీసుకొని వేసుకోవాలి. ఇది పోపుల డబ్బా, ఈ విధంగా చేసుకుంటానండి. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అవి వేస్తాం కదా అండి. ఎండుమిరపకాయలు మాత్రం ఇలా పోపుకు మాత్రం సపరేట్గా అండి, కొంచెం ఇలాంటి డబ్బాల్లో తొడిమలు తీయకుండా ఇలా ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను తొడిమలతో కూడా వేస్తానండి కొన్నిటికి. సో ఈ విధంగా పోపుకు మాత్రం ఇలా పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని మెత్తపడకుండా పక్కన పెట్టుకుంటాను. ఇందులో యాడ్ చేయనండి, ఎందుకంటే మనం విత్తనాలు కూడా ఒలిచి పెట్టేస్తామనుకోండి మసాలా డబ్బాలో ఆ విత్తనాలు ఘాటు పోతుంది, అలాగే మెత్తగా అయిపోతాయండి. ఇంకా కరివేపాకుని ఫ్రెష్గా మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో నేను ఈ విధంగా ఒలచకుండా ఈ విధంగా పెట్టేసుకుంటానండి. కరివేపాకును కూడా ఎలా స్టోర్ చేసుకోవాలని కూడా వీడియో చేశాను, మనకు కావలసినప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా వేసేసుకుంటాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నేను ఈ పోపుల డబ్బాలో వేయనండి, ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలని ఈ విధంగా సపరేట్గా చేసేసుకొని పొట్టు తీయనండి. కొన్ని ఏదన్నా గడ్డలు కావాలంటే పక్కన పెట్టుకుంటాను ఒక రెండు మూడు రెసిపీస్కి చూపించడానికి. వీటిని మనం ఇందులో వేసి మూత పెట్టామనుకోండి అదొక లాంటి వాసన వస్తాయండి. ఎప్పుడు కూడా ఈ వెల్లుల్లి అనేది గాలికి ఆరుతూ ఉండాలి. సో ఈ విధంగా నేను మామూలుగా స్టాండ్ ఉంటుంది కదండి వెజిటబుల్స్ది, అందులో వేసేస్తాను. కావలసినప్పుడు ఇలా పొట్టు తీయకుండానే నేను ఎక్కువ వాడుతూ ఉంటానండి, కావలసినప్పుడు ఈ పోపులోకి వాడుతూ ఉంటాను.
తర్వాత మిరియాలు పౌడర్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి నేను, ముందుగానే స్టోర్ చేయను చికెన్కి కానీ అలా ఆమ్లెట్కి కానీ. చూడండి ఈ విధంగా, ఎందుకంటే పొంగల్కి వాడతాము, ఈ పోపుకి మామూలు రోజు వాడే వాటికి ఎక్కువ వాడం కాబట్టి ఈ విధంగా సపరేట్గా ఇలా ఒక బాటిల్లో వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. జీలకర్ర మిరియాలు రెండు కలపనండి, ఇలా సపరేట్గానే ఉంటాయి. మళ్ళీ కూడా ఈ పోపుల డబ్బాలో కాకుండా మళ్ళీ ఇలాంటి డబ్బాలోనే ఇంకోటి సపరేట్గా వేసి పెట్టుకుంటానండి. మామూలుగా ఇవి పప్పు అలా చేసినప్పుడు రసంకి వాటికి కావాలంటే ఇలాంటి బాక్స్లోనే తీసుకొని వాడుకుంటాను. ఇక్కడ చూడండి కారం పొడి, ధనియాల పొడి ఈ విధంగా ఇలాంటి బాటిల్స్లో వేసేసుకొని సపరేట్గా పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. మసాలా డబ్బాలో మిక్స్ చేయను, ఎందుకంటే ఈ కారంకి ఘాటు అలాగే ధనియాల పొడికి ఉండే ఆ స్మెల్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ చూడండి మనం ఏదన్నా స్వీట్స్కి అలాగే మసాలా రెసిపీస్కి ఈ విధంగా అన్ని బాటిల్స్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి ఇవి ఇలాచీలు అండి. ఇలాచీలు కూడా మనం ఏదైనా కానీ ఒక మసాలా దినుసులతో యాడ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వీట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, సో ఆ వాసన అనేది ఈజీగా అబ్జర్వ్ చేస్తుందండి. సో ఈ విధంగా సపరేట్గా వేసేసుకుంటాను ఇలాచీలు, అలాగే లవంగాలు, తర్వాత సోంపు. ఈ సోంపు కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. తర్వాత చెక్క, ఇవన్నీ ఇలాంటి బాటిల్స్లో సపరేట్గా వేసుకుంటానండి. స్టారు, తర్వాత షాజీరా, తర్వాత ఇది బండ పువ్వు అంటాం కదా అది, తర్వాత బిర్యానీ ఆకు చూడండి ఈ విధంగా, తర్వాత ఇది జాపత్రి. ఇంకా ఎక్కువ మరీ ఇంకా మసాలా దినుసులు కూడా ఉంటాయండి, ఇవైతే ఎక్కువగా వాడుతూ ఉంటాను నేను. సో వీటిని ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటానండి. తర్వాత ఇవి ఇంకొన్ని మనకు కావలసినవండి కిచెన్లో, అవేంటివో చూద్దామండి. మనము ఎక్కువగా వాడేదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి మురుకులు అవన్నీ చేస్తూ ఉంటాం కదా అండి, బజ్జీలు అవి అందులోకి వాము. చూడండి ఈ టైప్లో ఉన్న బాటిల్స్లో సపరేట్గా వేసుకుంటాను. ఇది కలోంజీ అండి, ఇది కూడా నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను, కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది, హెల్దీ కూడా. తర్వాత ఇది డ్రై జింజర్ అండి, సొంటి అంటాం కదా అది. ఈ సొంటి కూడా మనకు ఈ సీజన్కు చాలా మంచిదండి, సొంటి కాఫీ, సొంటి కషాయం అలా అంటాం కదా అండి. సో అలా చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. చూసారు కదా అండి మనం ఇంట్లో ఈ ఇవన్నిటిని కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవాలో, మనకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చిపెట్టుకుంటే టకీమని మనం వంటలు చేసేయచ్చండి. సో చూసారు కదా అండి నేను ఇంట్లో ఎలా వీటిని ఆర్గనైజ్ చేసుకుంటానో, ఈ పోపు దినుసులు, మసాలాలు, మనకు ఇంకేదన్నా జంతికలు అలా చేసుకునేటప్పుడు. కాబట్టి మీరు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.